మనకి ఏంటంటే ఏపీ ఇంటర్ అంతేకాకుండా టెన్త్ సంబంధించి సో మనకి హైకోర్టు తీర్పు అనేది అయితే సో మే 3 అయితే వస్తుందన్నారు కదా సో దానికి సంబంధించి మనం ఏంటంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవాళ తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంటే ఏం చేస్తే మనకి ఏంటంటే సో పోస్ట్ పోన్ ఆర్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ అనేవి అయితే ఇవాళ తెలుసుకుందాం సో కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో కాబట్టి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసి నన్నైతే సపోర్ట్ చేయండి నేను అడిగేది ఒకటే ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎందుకంటే చాలామంది చివరి వరకు చూడకుండానే వెళ్ళిపోతున్నారు సో ఇలా చూడడం వల్ల మీకు యూజ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మనకి ఏంటంటే ఆల్రెడీ సో హైకోర్టు సంబంధించి మనకి ఏంటంటే చెప్పారు సో మే 3 ఏంటంటే మళ్ళీ వాయిదా అనేది అయితే వేశారు ఆ రోజు ఏంటంటే ఫైనల్ జడ్జిమెంట్ అనేది అయితే ఇస్తారనమాట అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలి సో ఏం చేస్తే మనకి క్యాన్సిల్ ఆర్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది అనగా ట్రెండ్ అయితే చేయాలి అంటే హ్యాష్టాగ్ ఏపీ బోర్డ్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ 2021 ఆల్రెడీ ట్విట్టర్లో అయితే ట్రెండ్ అవుతుంది సో మనం చేయాల్సింది అనగా ఒకటే వీడియోస్ చేయడం అంటే సో ఈ టైంలో కరోనా టైంలో సో క్యాన్సిల్ అని అయితే ఎత్తకండి సో జస్ట్ సో ఈ టైంలో రాయడం అయితే మంచిది కాదండి సో కాబట్టి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి గౌరవంగా సో మనం అయితే చెప్పామనుకోండి ఖచ్చితంగా వాళ్ళకైనా రీచ్ అవుతుంది సో కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఏం చేస్తారంటే సో మాస్క్ అనేది అయితే పెట్టుకోండి సో మాస్క్ అనేది అయితే పెట్టుకొని సో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే రికార్డ్ చేయండి అలాగే ఈ టైంలో సిచ్యువేషన్లోని మా పేరెంట్స్కి కూడా బాగోదు సో నేను ఒకళ్ళు బయటకు వెళ్ళి తిరిగేసి వచ్చేసి మా ఇంట్లోకి వచ్చినా కూడా సో మా పేరెంట్స్కి కొద్దిగా ఇబ్బందిగా అయితే ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే చూసి సో మాకేంటంటే ఈ టైంలో ఎగ్జామ్స్ కాకుండా జూన్లో కానీ ఈ టైప్లో పెట్టండి ఎగ్జామ్స్ అని చెప్పేసి మీరు వీడియో కానీ లేదా వాయిస్ రికార్డ్ కానీ చేసి మీరు ట్విట్టర్లో కావచ్చు లేదా ఫేస్బుక్లో కావచ్చు ఇంకా సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అయితే చేయండి సో ట్రెండ్ చేయడం ద్వారా మనకి ఏంటంటే అది రీచ్ అనేది అయితే పెరిగి సో మనకి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు అనేవి అయితే చాలా మటుకు అయితే ఉన్నాయి అండ్ ఫ్రెండ్స్ ఏంటంటే చాలామంది చేసేది ఏంటంటే ఇప్పుడు చాలామంది ట్రెండ్ చేస్తున్నారు కాకపోతే కొంతమంది ట్రోల్ అయితే చేస్తున్నారు సో అలాంటివి అయితే చేయగలను ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే సో అలాంటివి చేస్తే మనకే ప్రాబ్లమ్స్ కాబట్టి చేసేది కూడా చేయరు కాబట్టి ఎవరు కూడా ట్రోల్ చేయడాలు రిప్యూ స్టేటస్లు పెట్టడాలు అయితే చేయకండి సో మంచిగా అయితే వెళ్దాం సో మంచిగా అయితే మనం పోరాడదాం అండ్ నెక్స్ట్ ఏంటంటే మంచిగా ఏంటంటే అక్కడ రిజల్ట్ అనేది తెచ్చుకుందాం సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఫ్రెండ్స్కి అయితే ఈ న్యూస్ని తెలియజేయండి మీ ఫ్రెండ్స్కి న్యూస్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్.